సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. T20 వరల్డ్ కప్ సెమీస్లో టీమిండియా ఓటమిని ఇప్పట్లో మర్చిపోవడం కష్టమే. భారీ అంచనాల మధ్య బరిలోకి దిగిన భారత్ సెమీఫైనల్లో ఇంగ్లాండ్పై చిత్తుగా ఓడిపోయింది. కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు ఆటగాళ్లందరూ తీవ్ర నిరాశకు లోనయ్యారు. తాజాగా ఆ బాధ ఎలా ఉందో ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా వెల్లడించాడు. న్యూజిలాండ్తో T20 సిరీస్కు కెప్టెన్గా వ్యవహరిస్తున్న పాండ్యా ట్రోఫీ ఆవిష్కరణ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. T20 ప్రపంచ కప్ సెమీస్లో ఓడిపోయినందుకు నిరాశగా ఉందన్నాడు. అయితే విజయం సాధించేందుకు ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని, తప్పులను సరిచేసుకునేందుకు ప్రయత్నిస్తామని తెలిపాడు. 2024 T20 ప్రపంచ కప్ కోసం ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నామని పాండ్యా చెప్పాడు. ఇంగ్లాండ్తో మ్యాచ్లో బౌలింగ్ పరంగా ఏదీ కలిసి రాలేదన్నాడు. పవర్ప్లేలోనే మ్యాచ్ చేజారిందన్న పాండ్యా కివీస్ టూర్లో సిరీస్ గెలుస్తామని ధీమా వ్యక్తం చేశాడు. ఐపీఎల్లో గుజరాత్ టైటన్స్కు టైటిల్ అందించిన తర్వాత హార్దిక్ పాండ్యా కెప్టెన్గా వ్యవహరిస్తున్న రెండో సిరీస్ ఇదే. అంతకుముందు ఐర్లాండ్తో సిరీస్లో కూడా హార్దిక్ సారథిగా ఉన్నాడు. కాగా సొంత గడ్డపై న్యూజిలాండ్ లాంటి బలమైన జట్టుతో సిరీస్ భారత్ సవాల్ అని చెప్పాలి. రోహిత్ కోహ్లీతో సహా పలువురు సీనియర్ ఆటగాళ్లకు బీసీసీఐ రెస్ట్ ఇచ్చింది. దీంతో యువ క్రికెటర్లతో బరిలోకి దిగుతున్న భారత్ను పాండ్యా ఎలా నడిపిస్తాడు అనేది ఆసక్తిగా మారింది. మరోవైపు T20 వరల్డ్ కప్ సెమీస్లోనే ఇంటిదారి పట్టిన న్యూజిలాండ్ భారత్తో సిరీస్కు ఎక్కువ మంది యువ క్రికెటర్లకు ఛాన్స్ ఇచ్చింది. గప్తిల్, బౌల్ట్ వంటి స్టార్ ఆటగాళ్లను పక్కన పెట్టారు. ఇరు జట్ల మధ్య తొలి T20 శుక్రవారం జరగనుండగా ఈ నెల 20న రెండో T20, 22న మూడో T20 జరగనున్నాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. కలర్ ఫ్రేమ్స్కి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్.